జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక నరసరావుపేట రోడ్లో గల శ్రీ చైతన్య స్కూల్లో ఈరోజు సైన్స్ క్లబ్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఈ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. సైన్స్ క్లబ్ యొక్క విశిష్టతను, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆవశ్యకతను వివరించారు. అమెరికాలోని నాసా సంస్థ నిర్వహించిన స్పేస్ డెవలప్మెంట్ కాంటెస్ట్లో ఓరియన్ ప్రాజెక్టును శ్రీ చైతన్య విద్యార్థులను పంపించారు. అమెరికాలోని నాసా సంస్థ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో ఓరియన్ ప్రాజెక్టును శ్రీ చైతన్య విద్యార్థుల్ని పంపించారు. దానికి మా విద్యార్థుల ప్రతిభను పరిశీలించిన తరువాత నాసా సంస్థ వారు సర్టిఫికేట్స్ మరియు ఐఎస్డిఎస్ కాన్ఫరెన్స్ ఇన్విటేషన్ పంపించి విద్యార్థుల్ని అభినందించారు. విద్యార్థులకు డాక్టర్ ఎస్కే అబ్దుల్ కలాం, ప్రొఫెసర్ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ వారు సర్టిఫికేట్ అందించి వారిని అభినందించారు. సైన్స్లో బాగా రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీ మంజయ్య, ఆర్ఐ అప్పాజీ, ప్రిన్సిపల్ ఈ శ్రీకాంత్, బోధనేతర సిబ్బంది పాల్గొని విద్యార్థుల్ని అభినందించారు. సైన్స్ క్లబ్ ఆవిష్కరణ మరియు నాసా సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అబ్దుల్ కలాం గారు, తిరుమల ఇంజనీరింగ్ గారు, ప్రొఫెసర్ గారు వచ్చి పిల్లలకి సైన్స్కి సంబంధించిన అవగాహన క్రియేట్ చేశారు. వారికి నాసా సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది క్లాస్ రూమ్కే బయట మాత్రమే పరిమితం కాకుండా క్లాస్ రూమ్లో కూడా దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవగాహన కల్పించడానికి మా మేనేజ్మెంట్ వారు అసెండ్ అనే పుస్తకాన్ని ఈసారి రిలీజ్ చేయడం జరిగింది. ఇది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. అలాగే ఈసారి సైన్స్ క్లబ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాము. ఇది 3వ తరగతి నుంచి 8వ తరగతి వాళ్ళకి సంబంధించిందండి. ప్రతి వారము ఒక్కొక్క క్లాస్ నుంచి 3 ప్రాజెక్టులు ప్లస్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన విద్యార్థులు జోనల్ లెవెల్కి పంపిస్తాము. ఇది టోటల్గా 9 వారాల ప్రోగ్రామ్ ఉంటుందండి. అలాగే ప్రతిష్టాత్మకమైన నాసా వాళ్ళు కండక్ట్ చేసిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో మా విద్యార్థులు పాల్గొని ఓరియాన్ అనే ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఐఎస్డిసి కాన్ఫరెన్స్కి సంబంధించి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యార్థులు గత 5 సంవత్సరాలుగా వరల్డ్ వైడ్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అండ్ థర్డ్ ర్యాంక్ కంటిన్యూస్లీ వస్తున్నాయండి. ఇందులో ఈ సంవత్సరం 837 ప్రాజెక్టులు ఓన్లీ శ్రీ చైతన్య విద్యార్థులే సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ఈ కాంటెస్ట్లో 35 దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. అయినా కూడా మన శ్రీ చైతన్య విద్యార్థుల యొక్క ప్రతిభ అనేది ఇందులో గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్ అన్నీ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్న టాలెంట్ని వెలికి తీయడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈసారి ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ కూడా మళ్ళీ మా విద్యార్థులు పాల్గొంటారు. గెలిచిన విద్యార్థులకి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.